హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్ష స్టడీ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు సిఆర్ఈ ప్రోగ్రామ్కి సంబంధించి అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగిందండి. దానికి సంబంధించి మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ రీజనల్ సెంటర్ నవి ముంబై. ఇక్కడ మనకు వచ్చేసి 2 డేస్ అవుతాం అండి సిఆర్ఈ ప్రోగ్రామ్కి సంబంధించి. మనకు టాపిక్ చూసుకున్నట్టయితే రిహాబిలిటేషన్ ఆఫ్ ఉమెన్ విత్ డిజబిలిటీస్ అని మనకైతే ఇవ్వడం జరిగిందండి టాపిక్ చూసుకున్నట్టయితే. అలాగే మనకు డేట్ చూసుకున్న 24th, 25th March 2022 ఇచ్చారు. టైమింగ్ 10 AM to 5 PM టైమింగ్ ఇచ్చారు. ప్రాథమిక కన్వీనర్, కోఆర్డినేటర్ అండ్ రిసోర్స్ పర్సన్కి సంబంధించి మనకు నేమ్ అండ్ డిజైనేషన్స్ అయితే ఇవ్వడం జరిగిందని క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే మనకు రిజిస్ట్రేషన్ సంబంధించి ఫీ చూసుకున్నట్టయితే 800 ఇవ్వడం జరిగిందండి. అలాగే మనకు షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్కి సంబంధించి కోడ్ మనకు 21 2022 సంబంధించి ప్రోగ్రామ్ కోడ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే కాంటాక్ట్ నెంబర్స్, ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఇక్కడ మనకు వీడియో డిస్క్రిప్షన్కి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. క్లియర్గా ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా మనము టాపిక్ ప్యాథరన్స్ అలాగే కన్వీనర్కి సంబంధించి క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే మనకి అకౌంట్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందండి. అకౌంట్ డీటెయిల్స్ చూసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలన్నది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అకౌంట్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అకౌంట్ నేమ్, అకౌంట్ నెంబర్, బ్రాంచ్, అకౌంట్ టైప్, ఐఎఫ్ఎస్సి అలాగే బ్యాంకు డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగిందండి. మీరు క్లియర్గా చూసుకోవచ్చు అక్కడ. అలాగే లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మీరు కంప్లీట్గా మీ యొక్క రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు, క్లియర్గా చూసుకోవచ్చు అండి. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు డీడీ కూడా మనము తీయచ్చండి ఈ నేమ్ పైన. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 22 మార్చ్ 2022 ఉదయం వరకు మనము ఇక్కడ మనం డీడీ కానీ రిజిస్ట్రేషన్ కానీ చేసుకోవచ్చు అన్నట్టుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూసుకోవచ్చు. మనకు 12 CRE points అయితే ఇవ్వడం జరుగుతుందండి. అలాగే మనకు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు సర్టిఫికేట్ వీలు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్.